हेलो फ्रेंड्स अंदर की नमस्कार एला वीडियो इपड़ीडो ब्रेकिंग न्यूज़ तेसकबोना देश में प्रस्तम लॉकडाउन अप्रैल 14 तो मुगेगा दाने मे 3वा तेदी वरकू पोडिगिस्तुन्नट्लु प्रधानमंत्री नरेंद्र मोदी प्रकटिंचारु अलागे अप्रैल 20वा तेदीन षरतुलतो कूडिन अनुमतुलु कूडा इच्चारु इक ई लॉकडाउन कारणंगा इप्पटिके 1000 रूपायल आर्थिक सहायं चेसिन एपी सीएम जगन 3वा विडत रेषन तो पाटु मल्ली 1000 रूपायलु इव्वनट्टु समाचारं सो ई न्यूज़ की संबंधिंचिन कंप्लीट डीटेल्स क्लियर गा तेलुसुकुंदां फ्रेंड्स ఎప్పుడు ఇస్తున్నారు ఎవరికి ఇస్తున్నారు మీరు ఏపీకి చెందిన వారైతే ఈ వీడియోని జాగర్తగా చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది సో ఈ న్యూస్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ క్లియర్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందు మీకు చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని కనుక మీరు ఇంకా లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజింగ్ గా ఉంటుంది అదే విధంగా ఇక్కడ కనిపించే ఈ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన ట్యాప్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ ని తప్పకుండా యాక్టివేట్ చేయండి అప్పుడే నేను ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేయగానే ఫస్ట్ మీరే చూడొచ్చు ఇక మీ రేషన్ కార్డ్ యాక్టివ్ గా ఉందా డియాక్టివేట్ అయిపోయిందా అని తెలుసుకోవడానికి కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తున్నాను ఆ లింక్ ఓపెన్ చేసి మీ రేషన్ కార్డ్ యాక్టివ్ ఉందా లేదా అనేది క్లియర్ గా తెలుసుకోవచ్చు ఇక టాపిక్ లోకి వచ్చినట్లయితే తెలంగాణలో పేదలకు మరోసారి మే నెలకు సంబంధించి 1500 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించినట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు ఇప్పుడు అదే బాటలో జగన్ సర్కార్ నడుస్తున్నట్లు తెలుస్తుంది కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ పొడిగించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది ఇప్పటికే 2వ విడత రేషన్ పంపిణీ పూర్తి కావస్తుంది ఈ నెల 27వ తేదీన 2వ విడత రేషన్ పంపిణీకి చివరి తేదీ ఏప్రిల్ 29న 3వ విడత రేషన్ అందిస్తామన్నారు ప్రతి వ్యక్తికి 5 కిలోల బియ్యం ప్రతి కార్డుకి కేజీ శనగపప్పు చొప్పున ఉచితంగా ఇవ్వనున్నారు అలాగే ఏపీలో 58 లక్షల మంది పెన్షన్దారులకు మే 1వ తేదీన పెన్షన్ అందిస్తామన్నారు అలాగే గత నెలలో పెన్షన్ తీసుకుని వారుంటే వారికి 2 నెలల పెన్షన్ ఒకేసారి అందించనున్నారు ఇక గత నెలలో ఇచ్చినట్టుగానే ప్రతి పేద కుటుంబానికి మే నెలకు సంబంధించి కూడా 1000 రూపాయలు ఇవ్వబోతున్నట్టు జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు రేషన్ తీసుకున్న వారికి మాత్రమే ఇవ్వనున్నట్లు సమాచారం ఇక దీనిపై మరో 2-3 రోజుల్లో అధికారికంగా ప్రకటన రానున్నట్లు సమాచారం ఏపీలో 29,000 రేషన్ దుకాణాల ద్వారా రేషన్ కార్డులో పేరు ఉన్న ప్రతి వ్యక్తి లబ్ధి పొందనున్నారు 14,000 దుకాణాలకు అదనపు కౌంటర్లు పెట్టి సచివాలయ ఉద్యోగులు వాలంటీర్ పౌర సరఫరాల శాఖ ఉద్యోగులను బాధ్యతలుగా నియమించి సరుకులు పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు కార్డుదారులు ఏ సమయాల్లో రేషన్ షాపులకు రావాలో ఉదయం మధ్యాహ్నం సాయంత్రం వేళల్లో రావాల్సిన వారికి సమయాలను సూచించేలా టోకన్లు కూడా అందిస్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ వాల్టి వీడియో గత నెలలో ఆర్థిక సహాయం 1000 రూపాయలు ఇచ్చినట్లుగానే ఈ నెలలో కూడా ఇవ్వాలనుకున్నట్లయితే ఈ వీడియోని వెంటనే లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హావ్ ఎ గ్రేట్ డే